वेलकम टू यस चैनल बुलेटिन में मुझे हेडलाइंस मेक्सिको लो भारी भूकंप सुनामी हेच्चरिक जारी चित्तूर जिला लो टीडीपी अधिनेता नारा चंद्रबाबु नायडु पर्यटन अंतरिक्षानिकि वेल्लालनुकुंटुन्नारा चाइना विमानंलो सीटु धर एपी असेंबली डिप्यूटी स्पीकर गा वीरभद्रस्वामी कोलगटल मेक्सिको देशंलो सोमवारं रात्रि भारी भूकंपं संभविंचिंदि मेक्सिको सिटी की समीपंलोनि प्रांतंलो सोमवारं अर्धरात्रि भारी भूकंपं संभविंचडंतो पलु भवनालु कुप्पकूलिपोयायि चेट्लु भवनालु कूलिपोवडंतो पाटु ओकरु मरणिंचारु ई भूकंपं वल्ल सुनामी हेच्चरिक जारी चेशारु భూకంపం వల్ల కార్లు భవనాలు చెట్లు ఊగిపోయాయి దీంతో జంతువులు పరుగులు తీశాయి భూకంపంతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు మెక్సికోలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్పై 7.6 గా నమోదయ్యింది మిచోకాన్ సరిహద్దులోని పశ్చిమ తీరంలోని కోలిమా వద్ద 15 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు మధ్యాహ్నం 12:15 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొన్నారు అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 2:30 నిమిషాలకు చిత్తూరు సబ్ జైల్కి చేరుకుంటారు కుప్పం అన్న క్యాంటీన్ పై వైసీపీ దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ గౌనివాడి శ్రీనివాసులతో సహా ఇతర నాయకులు కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించనున్నారు అనంతరం మధ్యాహ్నం 3:45కి చిత్తూరు నగరంలోని నగర్ మాజీ మేయర్ కటారి హేమలత నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు కటారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించిన అనంతరం సాయంత్రం 6:30 గంటలకు రేణుగుంట నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు అంతర్జాతీయంగా అంతరిక్ష ప్రయాణాలపై అవగాహన పెరుగుతోంది పరిశోధన సంస్థలకు తోడు పర్యాటక సంస్థలు కూడా అంతరిక్ష ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇందులో భాగంగా అగ్ర రాజ్యాలు అమెరికా చైనా పోటీ పడుతున్నాయి వీటిలో అమెరికాలో స్పేస్ ఎక్స్ ఇలాంటి కార్యక్రమాలను రూపొందిస్తుండగా ఇప్పుడు చైనా కూడా పోటీకి దిగుతోంది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 2025 నాటికి అంతరిక్షంలోకి పర్యాటక విమానాలను ప్రారంభించాలని యోచిస్తోంది ప్రయాణికులకు ఒక్కో సీటుకు దాదాపు 2 నుంచి 3 మిలియన్ యువాన్లు వసూలు చేయాలని భావిస్తున్నారు ప్రయాణికులను చిన్న చిన్న జాయ్ రైడ్లలో అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి ఇచ్చే సంక్షిప్త సబార్బిటల్ విమానాలపై చైనా ప్రస్తుతం దృష్టి సారిస్తోంది ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి కోల్గట్టల్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యులు అభినందనలు తెలిపారు సభా స్థానం వద్దకు ముఖ్యమంత్రి తీసుకొని వెళ్లారు స్పీకర్ స్థానంలో స్పీకర్ ముఖ్యమంత్రి కూర్చోబెట్టారు డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి కోల్గట్టల్కి మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు కొనియాడారు మోపిదేవి మండల పరిధిలోని పెదకల్లెపల్లి గ్రామంలోని రెండు పాఠశాలలకు నాడు నేడు పనులకు దివి మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ కడవకుళ్ళు నరసింహారావుతో కలిసి సింహాద్రి శంకుస్థాపన చేశారు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు నాడు నేడు పథకం ఫెస్ 2 కింద అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు మనపడి నాడు నేడు నిధులతో 45.37 లక్షల అంచనాల పనులకు శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు అలాగే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50.27 లక్షల మంజూరవక సింహాద్రి కడవకొల్లుల పనులను ప్రారంభించారు Thank you.
అన్ని స్కూల్స్ బాగుండటం పిల్లలకు చదివించడం లోకల్ మేరకంటే గవర్నమెంట్ స్కూల్ ఊతపడిపోయి పరిస్థితి ఆపరేషన్ వచ్చి స్ట్రెంగ్ పెరిగి నష్టపరిచింది. కానీ ఈ సంవత్సరం అదే భయానికి అమ్మఒడి పెట్టడం మూలంగా మళ్ళా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఈ డబ్బులు ఇస్తే ఇస్తే ప్రైవేట్ స్కూల్లో కొంత కొంతమంది చేర్చడం జరుగుతుంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నాకు ఒక స్కూల్ విద్యాభ్యాస సార్ ఆ స్కూల్లో డిగ్రీ తప్పినోళ్ళు డిగ్రీ పాస్ అయినోళ్ళు బయట ఉద్యోగాలు రానోళ్ళు నా దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటారు. మిగిలిన స్కూల్లో కూడా అంతే వాళ్ళకి 15,000, 20,000, 5,000 ఇస్తారు. ఇక్కడ పాఠాలు చెప్పే గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్పే వాళ్ళు ఎంఈడీనో బీఈడీనో డైవర్సిఫైడ్ కోర్సు చేసి దాంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళు ఇంతకుముందు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం లేదు కనుక వీళ్ళ పిల్లల్ని బయటకు పంపించేవాళ్ళు. దేనికోసం? ఇంగ్లీష్ మీడియం కోసం. ప్రపంచం అంతా ఇంగ్లీష్ మీడియంలోనే చదువులు ఉన్నాయి. ఆ చదువులు పోటీ పడాలంటే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి వీళ్ళు కూడా కర్ణాటక పంపించేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి పోయి గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని పెట్టారు. మీరు ఏదన్నా అక్కడికి పంపిస్తే బ్రహ్మాండంగా చెప్పి టీచర్స్ ఉండాలనుకుంటే అది నిజం కానీ కాదు. ఇక్కడే అన్ని రంగాలుగా గవర్నమెంట్ స్కూల్స్లోనే బాగా చెప్పే టీచర్స్ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే అందరి పిల్లల్ని సమానంగా చూస్తారు. ప్రైవేట్ స్కూల్స్లో ఎవరైతే బాగా చదువుతారో ఆ పిల్లలందరినీ ఒక సెక్షన్ చేసి మిగిలినన్నింటినీ గీతల మూలేసి మూలేస్తారు తప్ప వాళ్ళకేమి చదువులో ఏమి నాణ్యత పెరగదు. ఎవరికి పెరుగుతుందంటే ఆ ఒకటి రెండు క్లాసుల్లో బాగా చదివిన వాళ్ళకి పెరుగుతుంది. అక్కడ కూడా ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఏం చేస్తారంటే బాగా చదివిన వాళ్ళకి 5 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు తీసుకొచ్చి వాళ్ళ ర్యాంకుల్ని టీవీల్లోనూ పేపర్లో వేసి మొదల కొట్టుకుని మిగిలిన జనాలందరూ అక్కడ చేర్చుకున్నారు. ప్రొఫెసర్ తప్ప ఇంకా దేని పని ఇక్కడ మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినా ర్యాంక్ పోయినా కష్టపడి చదువుకున్న పిల్లల దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి ఏదన్నా ఉద్యోగం రాకపోయినా తల్లిదండ్రుల్ని పోషించే శక్తి కలిసి ఉండే పద్ధతి దగ్గర ఉంది. ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారో వాళ్ళకి కనుక మంచి ఉద్యోగం రాకపోతే మానసిక వ్యాధిగ్రస్తులాగా తయారైపోయే పరిస్థితి దేశం అంతా ప్రపంచం అంతా వాళ్ళు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నింటిని పట్టించి ఖచ్చితంగా పిల్లల చదువుల కోసం అవసరం కోసం ఆరోగ్యశ్రీ పిల్లల చదువులు ముఖ్యంగా పెట్టుకుని ఆర్థిక అసమానతలు తొలగించడానికి విద్య ఒక్కటే మార్గమని అవనిగట్ట శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలోని చైతన్య నగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు పథకంలో మంజూరైన పనులకు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావుతో కలిసి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. నాడు నేడు పథకం ఫేజ్ 2 కింద మౌలిక సదుపాయాల కల్పనకు మనబడి నాడు నేడు నిధులతో 16.44 లక్షల పనులను శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. అలాగే కాఫ్తానుపాలెం గ్రామంలోని పాఠశాలకు 22.32 లక్షలు మంజూరవ్వగా సింహాద్రి కడవకొల్లు పనులకు శంకుస్థాపన చేశారు. కర్పూర దీపం సుమోహరం ప్రబోధాంతే దేవ పాపాంధకారం త్వరితం నివారయ రజ్ఞా దీపం మహర్షి ప్రతిద్యావాం శ్రీ వాత్సల్యాయ నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానందనం శుద్ధ ఆచమయ్యం సమర్పయామి. ఓం శ్రీ వాత్సల్యాఖ్యో మహామండల పదం జయోస్తు సర్వ సిద్ధేనాం లోకానాం ప్రయత్నే బ్రాహ్మ్యాశ్చాత్తత్సతమానం భయేత్ తథాయుష్మాన్ శత సంవత్సరం దీప్ ఈ కప్తాన్ పాలెంలో 22,32,000 రూపాయలతో నాడు నేడు సెకండ్ ఫేజ్లో చిన్న చిన్న కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్స్ సదుపాయాల కోసం గవర్నమెంటు ఒక బాధ్యతగా
పిల్లల చదువులు ఎడల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మఒడి నాడు నేడు స్కూల్స్తో వీటన్నిటితో ముఖ్యంగా ఆర్థిక అసమానతలు తొలగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చదువు ఒక్కటే ముఖ్యమని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టారు. భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా గవర్నమెంట్ స్కూల్స్ని డ్రాప్అవుట్స్ నుంచి రక్షించి స్ట్రెంత్లు పెరిగేటట్టుగా చేశారు. ఇది మరింత బలపడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఆర్థిక సంపన్నులు చదువుకునే స్కూల్స్ కంటే కూడా బెటర్గా ఉండేటట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఆహ్లాదకరంగా చూడగానే వాతావరణం బాగుండేటట్టుగా మంచిగా ఉండేటట్టుగా ఇవాళ చేసుకుంటా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే 180 మందిగా పేదలు ఉన్నారో ఆ పేదల బతుకులు బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీంతో భాగంగానే ఆరోగ్యశ్రీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండ పేద ప్రజానీకానికి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండక పాతిక సింటో మా కుంటో ఏదో అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకుండా దాంట్లో వైద్యం చేసుకునేటట్టుగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారో దాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరి తరఫున నా తరఫున ఈ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ సుమారుగా 6 కోట్ల పైచిలకు నాడు నేడు పేరుతో ఈ స్కూల్స్కి ఇక్కడ డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బుల్ని సద్వినియోగం చేసేటట్టుగా బాధ్యతగా స్కూలు యాజమాన్యానికే కమిటీకి చెప్పి మరింత జాగ్రత్తగా చేసినట్టు మీరందరూ ఎవరైనా దీంట్లో పర్యవేక్షణ రండి. ఈ గ్రామ పెద్దలు అందరూ జాగ్రత్తగా దీన్ని సక్రమంగా చేయించండి. అది ఇదని చెప్పి లేనిపోయిన ఇండికేషన్స్ పెట్టకుండా మంచిగా చేయాల్సిన మీరందరూ ప్రయత్నం చేస్తారని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 180 మందిగా ఉన్న పేదవాళ్ళ తరపు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం సంకోచించుకోకుండా నాకు ఓటేస్తారా ఎయిరా నాకు ఆర్థికంగా ఎలక్షన్లో సహాయం చేస్తారా అనేది కాకోకుండా పేద ప్రజల కోసమే ఆయన పూర్తిగా పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా ఆర్థిక సంపన్నుల కోసం డబ్బులు ఉండవాళ్ళ కోసం ఆయన ఎలక్షన్లో ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళకి పనిచేసే విధంగా పాతగా ఉండేవి 100 కోట్లు పెట్టి రాజధాని అన్నాడు. ఆ 100 కోట్ల రాజధాని అవసరం లేదు. పేద ప్రజల పిల్లలు చదువుకోవాలా, వాళ్ళనే మనం అభివృద్ధి చేయాలా, వాళ్ళనే పైకి తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్లడం కోసం సాయశక్తిలో మీరందరూ ప్రయత్నం చేస్తాం ఆశిస్తూ. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ మానవపాడు మండలం కలుకుంట్ల గ్రామానికి చెందిన లోకేష్ అనే వ్యక్తి కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కలకుంట్ల గ్రామ శివారులో 5 ఎకరాల 20 గుంటల భూమి తన పేరు మీద ఉన్నదని, అట్టి భూమిని వేరే వారి పేరు మీద చేశారని 8 సార్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, పోలీస్ సిబ్బంది హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడారు. బాధితుడు లోకేష్ మాట్లాడుతూ, ఈ భూమి మా తాత తరాల నుండి ఉందని, ఉన్న ఫలంగా ఈ భూమిని కోల్పోతే మా కుటుంబం వీధిన పడుతుందని బాధితుడు లోకేష్ కలెక్టర్ కార్యాలయం ముందు తన గోడును వెళ్ళబోసుకున్నారు. అంటే ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. నేను 3 తరాలుగా మా తాత వాళ్ళ నాన్నకున్న భూమి ఇప్పటి వరకు ఆ కూలి చేసుకొని బతుకుతున్నాను సార్. వాడు బ్యాంకులు అవి ఇవి లోన్లు చిన్న మీద తీసుకొచ్చుకొని బతుడు. నేను కూలి చేసుకొని నిన్న డబ్బులతో వచ్చిన కాదంటే మీ సిబ్బులు ఫోన్ చేస్తాను. కట్టెల పనికి సుభాబ్లో పని చేస్తారు కదా, ఆ కట్టెల పనికి పోతా సార్. నేను డిగ్రీ కాదుగా ఆ పనికి పోతున్నా. మా పరిస్థితులు ఎట్టున్నాయి చూడండి సార్. గ్రూప్2 కోచింగ్ తీసుకున్న ఆర్సీ రెడ్డి హైదరాబాద్లో, మళ్ళీ రేపు అక్టోబర్లో గ్రూప్1 ఎగ్జామ్ ఉంది. అట్లాంటి పనికి పోయి ఇంట్లో కుటుంబ సమస్యల వల్ల పని చేసుకుంటూ అవుతున్నా సార్. ఇన్ని బాధ్యతలతో ఇట్లా మేము చేసుకుంటూ ఉంటే ఆయన అక్రమంగా చేసుకుంటే ఎట్లా ఉంటుంది సార్? మేము ముందరికి రావడదా, ఇవే బతికలేనా సార్? మాకు మారకూడదా సార్? మా ఇమీడియట్గా ఆయన మీద మాత్రం యాక్షన్ తీసుకోండి సార్. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నేనైతే కదలను ఇటు నుంచి. నన్ను ఏమన్నా చేయండి, నేనైతే కదలను సార్. అటు నుంచి ఆయన 8 సార్లు చేసిన శశాంక్ సార్ ఉన్నప్పటి నుంచి తిరిగిన 8 సార్లు ఇచ్చిన మండల ఆఫీస్కి అయితే మా చాలా సార్లు తిరిగినాయి. ఏమైంది మళ్ళీ ఎవరు పట్టించుకుంటే లేరు. సివిల్ కోర్టుకు పోయి సివిల్ కోర్టుకు పోయి ఏం చేయాలి సార్? సివిల్ కోర్టుకు పోవాలంటే 100,000 కావాలా? నేను కూల్ చేసుకొని బతుకోతోని 100,000 పెట్టి న్యాయం తీసుకోగలనా? ఇప్పుడు ఏం చేసిన? ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏమైనా కానీ నాకు న్యాయం జరగాలని ఇక్కడే పెట్రోల్ తీసుకొని ఆత్మహత్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యం చేసినాను సార్. కాపాడినారు సార్. ఇక్కడ ఉన్న అధికారులు కానీ వ్యక్తులు కానీ దగ్గరకు వచ్చి కాపాడింది. కానీ నాకు అలాగే న్యాయం చేయాలని కోరుతున్నాను. కానీ నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి అడుగు పెట్టాను సార్ బయటకు. అది 8 రోజులైనా కానీ ఒక రైతుకి 8 రోజుల్లో న్యాయం జరుగుతుందో నేను నిరూపిస్తా. ఇదే కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చొని ఇప్పుడు నేను ఇది చేసినా కదా, నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి అడుగు బయటకు పెట్టాను.
ఒక రైతుకి ఎన్ని రోజులలో న్యాయం జరుగుతుందా అనేది కూడా తెలుస్తాయి కదా. అది నెల చేస్తారా వారం చేస్తారా చూస్తా. ఈయనే కూర్చుంటే ఇంటికైతే పోను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని కూర్చుని మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తా అన్నారు, చేశారా అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలను ప్రశ్నించారు. సోమవారం షాద్నగర్ చౌరస్తాకు చేరుకున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సర్కిల్ వద్ద భారీ రోడ్ షో ఏర్పాటు చేశారు. పాదయాత్రలో భాగంగా సభలో పాల్గొన్న పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 8 ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్నది మోసమే అన్నారు. కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం తెలంగాణలో లేదని, కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. కేసీఆర్ దొంగ కాదు గజతుంగాని, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఈ షాద్నగర్కు ఎంతో చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభించారని వివరించారు. ఇందిరా క్రాంతి గేదెల పథకం ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించారని, ఇంటర్ కాలేజీ కావాలని అడిగిన వెంటనే ఇచ్చారని అన్నారు. అలాంటి మనిషి దగ్గర భూమి కబ్జాలు చేస్తే ఇంకా ఆత్మహత్యలు చేసుకోక ఏం చేసుకుంటారు? నా భూమి నా నుంచి తీసుకోకండి అని సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ పాపం వీళ్ళకు తగలకుండా పోతుందా? తప్పకుండా తగలాలి. ఈసారి ఎలక్షన్లు వస్తే కర్రు కాల్చి వాత పెట్టండి. ఈ పాపం ఊరికే పోకూడదు. ఒక ప్రాణం పోయింది, ఎంత మంది దగ్గర భూములు లాక్కుంటున్నారు. అసలు ధర్మి ఎందుకు చేసినట్టు? కండరాలుగా ఒక మంది వేస్తే రూపాయలు ఇస్తానన్నాడు ఇంకొక మోసం. అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా. అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం. కేసీఆర్ వచ్చిండు, ఆ తర్వాతనే ఆయనే మన బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండు కదా. ఆత్మగౌరవ ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు? ఒక్కరికైనా ఇచ్చాడా? 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చాడా? పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు ఇచ్చాడా? ఉచితంగానే ఎరువులు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా కేసీఆర్ జన్మకి. మరి ఈయన ఏమనాలే? నాయకుడు అనాలే, లేకపోతే మోసగాడు అనాలా? ఏమనాలే? మోసగాడే అనాల కదా. బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? దొంగకు తాళం చేరిస్తే ఏం చేస్తాడు? మొత్తం ఊడ్చుకుపోతాడు. అదే చేశాడు కేసీఆర్ సార్ కూడా.
వైఎస్ షర్మిలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, కేసులకు భయపడేదే లేదని, జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని జనగామ జిల్లా అధ్యక్షుడు గౌరవపోయిన సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్లు చేవెళ్ల స్వామి, ఎర్మియా సింగారం రవీందర్ మాట్లాడుతూ, వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అక్రమ అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, మహానేత పులిబిడ్డ షర్మిల అని అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ రాజన్న సంక్షేమ పాలన రావాలి అంటే షర్మిల సీఎం కావాలని, షర్మిల సీఎం వరకు అందరం కలిసి పోరాడతామని అన్నారు. అక్రమ కేసులు, ఆ మహానేత బిడ్డ మీద అక్రమ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు. మహానేత బిడ్డ ఇలాంటి కేసులు ఎన్ని వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల్లో పనిచేస్తున్నామని అక్క ముందు నడుస్తుంది. కావాలని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులు కేసులు పెట్టడు అది చాలా దురదృష్టకరం. అయినా కూడా ఆ మహానేత బిడ్డకు మీకు సైనికులుగా పనిచేస్తాం, ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడే వాళ్ళం కాదు, భయపడం, ధైర్యంగా ముందుకెళ్తాం. రాబోయే రోజులలో రాజన్న రాజ్యం సాధించుకుంటాం. అక్కతో నుండి ఈ పాదయాత్రను విజయవంతం చేస్తాం. ఇంకా ముందుకు ఇంకా మాకు గ్రిప్ బలమైన నాయకత్వం ఉంది మా జిల్లాలో, జనగం జిల్లాలో. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. జైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఏ విధమైన కానీ మేము పార్టీకి అన్నదన్నగా అందిస్తూ రేపు రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం కోసం పోరాటం చేస్తాం. జై షర్మిలక్క. నూజివీడి పట్టణం ఎంఆర్ అప్పారావు కాలనీలో లాకే అవినాష్ అనే యువకుడిని ఈ నెల 17వ తేదీ రాత్రి కోళ్ల దొంగగా భావించి చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేయడంతో మృతి చెందిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపారు. నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి శ్రీనివాసులు మాట్లాడుతూ, 10 మంది నిందితులు యువకుడిని హత్య చేశారని, హతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. నూజివీడు రూరల్ సీఐ ఆర్ అంకబాబు, పట్టణ సీఐ ఎంవివిఎస్ మూర్తి, రూరల్ ఎస్ఐ తలారి రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ కె రాజారెడ్డిలతో కూడిన 2 బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు. నమస్కారం. నూజివీడు పట్టణంలో ఎంఆర్ అప్పారావు కాలనీలో సమీపంలో గల మామిడి తోటలో 17వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో లాకీ అవినాష్ అనేటువంటి వ్యక్తి సమీపంలో ఉన్నటువంటి కోళ్ళు పెంచేటువంటి మామిడి తోటలోకి ప్రవేశించి ఉండగా ఆ తోట యజమాని మరియు అతని స్నేహితులు అతను కోళ్ళు దొంగతనం చేయడానికి వచ్చినటువంటి నెపంతో అతన్ని అక్కడ బంధించి కర్రలతో కొట్టి గాయము కలుగజేయగా ఆ తర్వాత అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తే డ్యూటీ డాక్టర్గా పరిశీలించి అతను చనిపోయినట్టుగా నిర్ధారించడం జరిగింది. మృతుడు లాకే అవినాష్, వయస్సు 23 సంవత్సరాలు, అప్పారావు కాలనీ నివాసి. అతని అన్న అఖిలేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా నూజివీడు డిఎస్పీని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు నియమించడం జరిగింది. ఈ హత్య కేసును సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెంటనే ఈ కేసులోని నిందితులను అరెస్టు చేయాలి అని ఇచ్చినటువంటి ఆదేశాలను పురస్కరించుకొని నూజివీడు టౌన్ సీఐ, నూజివీడు రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో నూజివీడు టౌన్ ఎస్ఐ వెంకటేష్, రూరల్ ఎస్ఐ రామకృష్ణ, షాట్రాజ్ ఎస్ఐ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో 2 బృందాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తే అందులో దాదాపుగా 10 మంది నిందితులు ఈ యొక్క మృతుడిని కొట్టినట్టుగా విచారణలో తెలిసింది. దాని మేరకు ఈరోజు రాబడిన సమాచారంలో అన్నవరం బైపాస్ రోడ్డునందు ఉన్నటువంటి ఈ యొక్క నిందితులను 10 మందిని ఈ యొక్క తోట యజమాని గయాజుద్దీన్,
అతని యొక్క స్నేహితులు మరియు ఆ తోటరుమాలి అలెగ్జాండర్ను అందరూ మొత్తం 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో వాళ్ళు నేరాన్ని అంగీకరించడం జరిగింది. నేరం జరిగిన కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి పోలీసు సిబ్బందికి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ టౌన్ రూరల్ ఎస్ఐసి టౌన్ రూరల్ మరియు షాట్రాయి మరియు సిబ్బందికి నగదు రివార్డులకి సిఫారసు చేయమని ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ల మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.